మనం పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, చాలా చోట్ల ముఖ్యమంత్రులకున్న గవర్నర్లకు పట్టలేదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అయితే అసలు గవర్నర్ అనేవాడే అవసరం లేదన్నట్టు అన్నారు. ఇప్పుడేమో చాలా వివాదాలకు కేంద్ర బిందువులు అవుతున్నారు. అసలు ఈ వ్యవస్థ ఉండొచ్చు అంటారా, దీనివల్ల ఏమైనా ఉపయోగం? నా దృష్టిలో గవర్నర్ వ్యవస్థ కాలం చెల్లింది. తెల్లవాళ్ల కాలంలో ఆనాడు ఢిల్లీలోనో అంతకుముందు కలకత్తాలోనో ఉన్న గవర్నర్ జనరల్ రాష్ట్రాల గవర్నర్ నియమించేవాడు. ఆనాడు మెడ్రాస్ రాష్ట్రానికి మెడ్రాస్లో గవర్నర్ ఉండేవాడు. మన తెలంగాణనేమో నిజాం చేతుల్లో ఉండేది, కోస్తాంధ్ర రాయలసీమ అయితే మెడ్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. అలాగే బెంగాల్ ప్రెసిడెన్సీ బెంగాల్ గవర్నర్ ఉండేవాడు. అలాగే బొంబాయి ప్రెసిడెన్సీ బొంబాయి గవర్నర్, ముఖ్యంగా ఈ ముగ్గురు ఉండేవాళ్ళు. తర్వాత ఇంకా వేరే రాష్ట్రాలు వచ్చినాయి. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఆనాడు రాజ్యాంగ సభలోనే దీని మీద చర్చ జరిగింది. మొదట సర్దార్ పటేల్ ఆయన అధ్యక్షతన ఉన్న కమిటీ ప్రతిపాదించింది గవర్నర్ని ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకోవాలని చెప్పిన రాష్ట్రంలో. అధికారం లేకుండా ఇంత ప్రత్యక్ష ఎన్నుకందుకు అని చెప్పని దాన్ని వద్దనుకున్నారు. ఇంకో ప్రతిపాదన గట్టిగా వచ్చింది రాష్ట్ర శాసనసభలు ఎన్నుకోవాలని చెప్పని. చివరికి వాళ్ళు రాజకీయ అవసరాలు ఆలోచించుంటారు, మన వాళ్ళు మనం పెట్టుకోవచ్చు కదా ఈ గొడవంత ఎందుకని చెప్పని చివరికి నామినేటెడ్ గవర్నర్లు పెట్టారు. నా దృష్టిలో ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఈ నామినేటెడ్ గవర్నర్ వ్యవస్థ కాలం చెల్లింది. అందులో మన దేశంలో ఆ గవర్నర్ వ్యవస్థ రూపుదిద్దుకున్న తీరు, వాళ్ళ పక్షపాతం తీరు, ఇది ప్రజాస్వామ్యానికి పనికిరాదు. అంచేత ప్రత్యక్ష ఎన్నికే పెట్టేస్తే ఈ గొడవ ఉండదు. పోనీ అది తర్వాత చూద్దామని చెప్పి అనుకున్నట్టయితే మీరు రాష్ట్రంలోనే శాసనసభ మండలి అంటే మండలి, అలాగే స్థానిక ప్రభుత్వాలు ఇప్పుడు చట్టబద్ధంగా వచ్చినాయి కదా, అధికారం ఇవ్వకపోయినా కూడా స్థానిక ప్రభుత్వాలు, ఎట్లాగైతే రాష్ట్రపతిని మీరు పార్లమెంట్ ఉభయ సభలు రాష్ట్ర శాసనసభలు ఎన్నుకుంటున్నాయో, అలాగే రాష్ట్ర శాసనసభ శాసన మండలి రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలు ఎన్నుకుని ఏర్పాటు చేయండి. వాళ్ళ గవర్నర్ ఉద్ధరించేది ఏం లేదు, గొప్పగా చేయాల్సిన పనేం లేదు. అలంకారప్రాయమైన 199 పాళ్ళు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించటం లేదు. వాళ్ళని ఏమి రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీ పడితే గౌరవించటం లేదు. ఊరికే వాళ్ళకి ఆ పదవి ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టి రాజభవన్లో ఉచితంగా అకామిడేషను, ఉచితంగా విద్యుత్తు, ఉచితంగా నీళ్లు ఇవన్నీ ఏర్పాటు చేసి మనం ఏదో పాతకాలాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఆనాడే చెప్పాను గవర్నర్ వ్యవస్థ ఇది నిర్వీర్యమైన వ్యవస్థ అయింది. అంతేకాదు ప్రయోజనం లేదు సరిగదా, చాలా సందర్భాల్లో చెడు జరుగుతుంది. గవర్నర్ కనుక రాజ్యాంగాన్ని బేఖాతరు చేసి ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ఉల్లంఘిస్తే ఎన్టీ రామారావు గారి విషయంలో జరిగిందో మనం చూసాం. మరి కాశ్మీర్లో ఆనాడు కనుక ఇందిరాగాంధీ ఆదేశం ప్రకారం గవర్నర్ ఫరూక్ అబ్దుల్ తొలగించకపోయినట్టయితే అసలు ఈ అనర్థం వచ్చింది. దానికి మూలం 1984 అనుకుంటాను, 84 జిఎం షాని అక్కడి నుంచి ఆ తర్వాత ఏమైంది, 87లో రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత 85-86లో వచ్చిన తర్వాత అనవసరంగా ఆయన కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుని ఈ గొడవలంత కింద పొత్తు కుదుర్చుకున్నాడు. రెండు ప్రధాన పార్టీలు పొత్తు కుదుర్చుకుంటే ప్రతిపక్షం లేకుండా ఉంటే ఏమవుతుంది, రాజకీయ శూన్యం వచ్చింది. దానిలో ఈ వర్గాలు చొరబడ్డాయి, వాళ్ళని కూడా ఓడించాలని రిగ్గింగ్ చేశారు. అక్కడి నుంచి క్రమక్రమంగా ప్రజల నుంచి ఈ టెర్రరిజం అయితే ఆయన వచ్చినాయి. కాశ్మీర్లో ఈ ఆధునిక టెర్రరిజానికి బీజలు పడినటువంటి మౌలికమైనది ఆర్టికల్ 356 దుర్వినియోగం. అంచేత ఈ దేశంలో అసలు ఈ గవర్నర్ వ్యవస్థను, ఈ రకమైన వ్యవస్థను తీసిపారేయాలి. ప్రత్యక్ష ఎన్నిక మేలు, ప్రజలు ఎన్నుకుంటారు, ఆ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే అక్కడ ఉంటారు, గొడవ లేదు, ఉన్నతకాని ఉంటారు. లేదు అంటే అది వచ్చేదాకా ఈ లోపల రాష్ట్ర శాసనసభ ఎన్నుకుని ఏర్పాటు చేయండి, అక్కడ కూర్చుంటారు.